ఏం బాలుడు సార్, ఎన్నో రకాల కార్లు కొని పెట్టుకున్నారే, కారు క్లబ్ అని ఇరగదీస్తున్నారు. నీకు నేను ఒక నిజం చెప్పి తీరాలి. నేను ఇంతకాలంగా నీకు అబద్ధం చెప్పాను. ఏమంటున్నారు సార్? నెలబాలుడు అబద్ధం చెప్తాడా? తప్పు తప్పు తప్పు, నిజం చెప్పే సమయం వచ్చేసింది. ఏంటి సార్ మీరు చెప్పేది? ఈ క్లబ్ కి ఈ బారుకి నేను కాదు ఓనర్, మా మావనే ఈ క్లబ్ కు ఓనర్, బారు కూడా ఆయనే. దేవుడు, అవన్నీ అబద్ధాలైతే ఎంత బాగుండు. నేను ఇన్ని అబద్ధాలు చెప్పినందుకు ఆ దేవుడు ఎలా క్షమిస్తాడో తెలియదు. నెలబాలుడు వద్దు సార్, గతం గురించి అంత ఫీల్ కాదు. అవును, ఇలా ఇన్ని కార్లు సూపర్ గా ఉన్నాయి, పాండు అనకి కార్లు అంటే అంత ఇష్టమా ఏంటి? ఎన్ని ఖరీదైన గొప్ప కార్లున్నా వాటికంటే చాలా గొప్ప కారు ఒకటి ఉంది. అంత గొప్ప కారా? అవును. అది ఎంత గొప్ప కారు సార్? నేను దాన్ని ఒకసారి నడిపి చూడొచ్చా సార్? చూడాలనుందా? ఇదిగోండి సార్, మా మామకు చాలా కలిసి వచ్చిన కారు. దీని తర్వాత క్లబ్బు బారు కారు అంటూ చాలా గొప్పవాడయ్యాడు. అందుకనే ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఎటువంటి ముఖ్యమైన సంతకాలు పెట్టాలన్నా ఈ కారులోనే కూర్చొని పెడతారు. ఈ కారుని ఆయనే నడుపుతారు, ఆయనే తుడుస్తారు, ఎవరిని ముట్టుకొనివ్వడు. అంత ఇష్టం ఆయనకి. అంత కలిసి వచ్చిన కారా? జనని, నువ్వు అన్ని కెమెరాస్ని హ్యాక్ చేసాయి. పార్టీలో సరిగ్గా 10 గంటల కేక్ కటింగ్ ఉంటుంది. అతను అతని మనుషులు పార్టీ చేసుకునే ఆనందంలో ఉంటారు. సమయం చూసి నేను 10 కార్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్ని అన్లాక్ చేస్తాను. చేసేసి నీకు చెప్తాను. నువ్వు పార్కింగ్కి వచ్చాయి, ఇద్దరం పార్టీలో కలిసిపోదాం. ఆ సమయంలో భాస్కర్ బాలు బాయి మనుషులు తీసుకుని లోపలికి వచ్చేయండి. ఈ ఇండికేటర్ మిషన్ చేతిలో పెట్టుకోండి. ఒక్కొక్కరు ఒక కారులో కూర్చోండి. పార్టీలో అందరూ మైకంలో ఉంటారు. అప్పుడు ఒక్కొక్క డివైస్ లోనూ ఇండికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే కారును తీసుకుని వచ్చేయండి. మరి నేను? మణి, మీరు ఐపాడ్ లో గేమ్ ఆడుకుంటూ ఉండండి. చెప్పు దేవా. హలో బాయ్. నేను మనుషులను పంపుతాను, కాస్త జాగ్రత్తగా ఉండండి. పాండు చాలా దుర్మార్గుడు. నేను చూసుకుంటాను.